వినాయక చవితి ఉత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ప్రతి వాడలోనూ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకోసం భారీ ఎత్తున విగ్రహాలు తయారవుతున్నాయి. అనంతపురం నగరంలో రాజస్థాన్కి చెందిన కళాకారులు వినాయక విగ్రహాలను అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారు. వినాయకునికి రంగులద్ది వివిధ రకాలుగా ఆకారాలతో వినాయకుని ముస్తాబు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వాటికి మంచి డిమాండ్ కూడా ఏర్పడుతోంది. దీంతో అనంతపురం నగరంలోనే వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా వినాయకునికి వివిధ ఆకృతులతో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో వందలాది గణనాథులు ప్రతి వీధిలోనూ కొలువుదీరునున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ఆయా మంటపాల వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా జిల్లాల్లోనే అనంతపురం సప్తగిరి సర్కిల్లో అతిపెద్ద వినాయకుడు ప్రతి ఏటా కొలువుతీరునున్నాడు. వివిధ రూపాల్లో గణనాథుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొలువుతీరునున్నాడు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయడంతో కలుషితం అవుతోందని, కనుక మట్టి వినాయకుల్నే ప్రతిష్ఠించాలని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. గత 5 ఏళ్లతో పోలిస్తే మట్టి వినాయకుల వినియోగం పెరిగిందనే చెప్పవచ్చు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన వారు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంచుతుంటారు. అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు చిన్నారులు, యువత ఈ వేడుకల్లో అత్యంత కీలకంగా పాల్గొంటున్నారు. పోటాపోటీగా వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. దీంతో వినాయకుని విగ్రహాలు తయారీదారులకు కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మారింది. ఒక్కో వినాయకుని విగ్రహం 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ధర పలుకుతోంది. మొత్తం మీద వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అనంత నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సందడి కనిపిస్తుంది. ఈ నెల 2వ తేదీన వినాయక చవితి కావడంతో ఆ రోజు వినాయకుణ్ణి ప్రతిష్ఠించే దిశగా అన్ని ప్రాంతాల్లోనూ యువత తహతహలాడుతోంది. వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపేందుకు యువత ముందుకు కదులుతోంది.